అడిగితే వచ్చేటువంటి దాన్ని కాంట్రాక్ట్ అంటాం, లేకపోతే అడిగి తెచ్చుకున్నారంటారు. అడగకుండా వచ్చేటువంటి దాన్ని బహుమతి అంటారు. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కేంద్రానికి, అంశాల వారి మద్దతు అన్నటువంటిది. మామూలుగా నిన్న ఇది మహానాడు తీర్మానాలకు సంబంధించినంత వరకు ఇది హైలైట్ చేయాలి, ఈనాడు కానీ జ్యోతి కానీ సాక్షి హైలైట్ చేసింది. ఎందుకు వాళ్ళకి శత్రుత్వం ఉంటుంది కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అంశాల వారి మద్దతు అనేమి చెప్పదు, ఇస్తూ ఉంటుంది అక్కడ ఆటోమేటిక్గా. ఇప్పుడు రకంగా చెప్పాలంటే అది కేంద్ర రాష్ట్ర అవసరాలు అనేటువంటి కోణంలో మిగతా వాళ్ళు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలను ఎలా చూస్తున్నారో వైసీపీ ఇది ఆంధ్రప్రదేశ్ని కూడా అట్లాగే చూస్తుంది. నిధుల విషయంలో ఎక్కడ ఇబ్బంది సృష్టించట్లేదు. అది బీజేపీ పాలిత రాష్ట్రాలకే చూస్తున్నారంటే వాళ్ళైతే దేశం అంతా ఒకే రకంగా చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఏ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కోపగిస్తూ ఉంటుంటారు కాబట్టి, పోనీ అట్లా కాదు అనుకున్నప్పుడు ఆవిడ చివరికి జగన్కి ఎట్లా ఖర్చు ఇస్తున్నారు అని చెప్పింది అంటే వాళ్ళ దృష్టిలో ఈయన వాళ్ళ వైపు ఉన్నారు అన్నట్టు. ఓపెన్గా సీక్రెట్గా, సీక్రెట్ ఏం లేదు, ఓపెన్గా కనబడేది ఏంటంటే కేవలం ఒకటి రెండు అంశాల్లో తెప్పించి అన్ని కేంద్ర బిల్లులకి కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ మద్దతే ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ కూడా మద్దతే ప్రకటించింది. ఇప్పుడు అధికారికంగా ఆ మొక్కని మహానాడు వేదిక నుండి తీర్మానం చేయడం అన్నటువంటి రాజకీయ తీర్మానాలు మరి ఏ కోణంలో నుంచి అనేది చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తాం, ఎందుకు ద్వేషిస్తాం, ఏమి ఒప్పందం వచ్చింది, ఏమి ప్రయత్నం కోసం చేస్తున్నాం. ఇప్పుడు గతంలో ఏమని చెప్పాం, 2014 నుండి కలిసి ఉన్నాం, 2018లో ఒక్కసారిగా నరేంద్ర మోడీ దుర్మార్గుడయ్యాడు దేనికంటే హోదా ఇవ్వను అన్నాడు. అంతకుముందు అదే హోదాతో ఏం పనికిరాదని అడిగింది మనమే, చెప్పింది మనమే. ఆ తర్వాత మళ్ళీ హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ పక్కన పెట్టేసేసారు అని చెప్పేసి అడిగింది మనమే. హోదా అంశం మీద కానీ తర్వాత పోలవరం గురించి కానీ ఇట్లాంటి వాటి అన్నీ అనుకోటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా, నిధులకు లెక్కలు అడుగుతారా ఇలాంటివన్నీ తిట్టాం. ఇప్పుడు సరే పవర్లో లేం కాబట్టి నిధులు లెక్కలు అడగరు, హోదా ఇస్తామని ఏం చెప్పలేదు, లేదంటే పోలవరంది అడిషనల్గా ఇస్తామని ఏం చెప్పలేదు. రెగ్యులర్గా ప్రొసీజర్ ప్రకారం నడిచిపోతుంది. అలాంటప్పుడు అకస్మాత్తుగా మద్దతు ఇవ్వదగినంత మంచోడు ఎట్లా అయ్యాడు? ఓ పక్కన వాళ్ళ సోషల్ మీడియానే తిట్టింది తిట్టకుండా తిడుతుంది, ఆయన ఎందుకు పనికిరాడు, పనికి మాలినోడు, భారతీయ జనతా పార్టీ దేనికి పనికిరాదు, అది అర్జెంటుగా దిగిపోవాలి అనేటువంటి. మళ్ళీ ఇటు రాజకీయంగా మద్దతు ఇస్తున్నాం. ఇక్కడ క్యాడర్ ఇష్ట ప్రకారం అయితే అసలు తెలుగుదేశమే ఒక జాతీయ పార్టీగా మారిపోవాలి. వాళ్ళ సోషల్ మీడియా వింగ్ లెక్క ప్రకారమే తెలుగుదేశం జాతీయ పార్టీగా మారిపోవాలి. రాహుల్ గాంధీని కూడా అందులో సభ్యుడిగా చేర్చుకోవాలి, మమతా బెనర్జీ వీళ్ళందరినీ కార్యకర్తలుగా పెట్టుకోవాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో దేశమంతా ఏకమవ్వాలి. ముందు వాళ్ళ కోరిక అది, ఆ స్థాయిలో ఉన్నారు చంద్రబాబు గారు. మధ్యలో వీళ్ళందరూ చోటా మోటా బచ్చాలు, నరేంద్ర మోడీ అయినా మమతా బెనర్జీ అయినా రాహుల్ అయినా వీళ్ళందరూ అలాంటి దశలో ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ అకస్మాత్తు కష్టాలు? అదొకసారి ముందుకు జూమ్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం కార్యకర్తలతో కూడా, ఎవరైతే ఆ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టి తిట్టింది తిట్టకుండా తిడతారు వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఏమైపోతుంది పబ్లిక్ ఒక కన్ఫ్యూజన్, బీజేపీతో కలిసి ఉన్నట్ట కలవనట్ట, వాళ్ళైతే కలవట్లేదు మరో అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఏ కోణంలో నుండి మద్దతు ఇస్తున్నట్టు అన్నటువంటిది చెప్తే సరిపోతుంది. ఓవరాల్గా అయితే బీజేపీకి ఇక్కడ రెండు గిఫ్టులు అని ఎందుకన్నా అంటే, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు రాలేదు, 1% ఓట్లు కూడా రాలేదు, కానీ మొత్తం 25 పార్లమెంటు స్థానాలు కూడా వాళ్ళకే ఉంటాయి. అవసరం అయితే మాత్రమే అంటే అప్పుడప్పుడు ఏ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలు అట్లాంటి వాటిలో మాత్రమే వ్యతిరేకతగా దూరంగా ఉంటారు వీళ్ళు. అది పొలిటికల్ కాన్సెప్ట్ బేస్డ్. త్రిబుల్ తలాక్ అప్పుడు ఇద్దరు మద్దతు పలికిన వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు తిట్టిన వాళ్ళు, బట్ ఇద్దరు మద్దతు పలికిన వాళ్ళు అప్పుడు ముందు. కాబట్టి అట్లాంటి ఇక్కడొక మాటగా అక్కడొక మాట ఉండదు. ఫైనల్గా అయితే కనుక 25 MP సీట్లు కష్టపడకుండా సాధించుకున్నట్టయింది వాళ్ళకి.